చల్లని వాతావరణం, ఎటు చూసినా పచ్చని పొలాలు, ఆప్యాయతకు ఆదిత్యానికి మారు పేరు ఈ తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు ఎక్కడ చూసినా జనమే జనం. ఒక పక్క సముద్రమే పొంగి ఇక్కడికి వచ్చిందా అనే విధంగా మీరందరూ సమావేశం అయ్యారంటే, ఇక్కడే కాదు బయటంతా కూడా బ్లాక్ అయిపోయిందంటే, స్తంభించిపోయిందంటే జగన్ పని అయిపోయింది. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా గెలిచే అవకాశాలే లేవు. అలాంటి ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు. ఈ జిల్లాకు ఒక మంచి పేరుంది. జిల్లా అంటే నాకు కూడా చాలా అభిమానం ఉంది. నీతి నిజాయితీకి మారు పేరు తూర్పుగోదావరి జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పౌరుషంగా ఒక మాట మాట్లాడరు మీరు, మర్యాదగా మాట్లాడి మర్యాదస్తులుండే జిల్లా తూర్పుగోదావరి జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంచి నీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఇది, అది మీ మంచితనం. దీనికి తోడుగా చూస్తే అన్నవరం అనునిత్యం పెళ్ళిళ్లతో, అదే మరిగా సత్యనారాయణ వ్రతాలతో కళకళలాడే ప్రాంతం అన్నవరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సభ చూసి చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్న మీ స్పందన చూశా, రాష్ట్రంలో రాజకీయం మారింది. ఈ తుని అందుకు సాక్ష్యం. ఇది ప్రారంభం మాత్రం, ఇది సునామీగా మారుతుంది. ఈ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. సూర్యుడు తూర్పున ఏ విధంగా ఉదయించి మనకందరూ కూడా అన్ని విధాలా సహకరిస్తాడో ఈ సభలో నేను చెప్తున్నా. తెలుగుదేశం జనసేన 3 నెలల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగు జాతికి దశ దిశ చూపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి చూస్తే ఒక విజనరీ, ఆ రోజు కాటన్ మన దేశస్థుడు కాదు, బ్రిటన్ నుంచి వచ్చాడు, పరిపాలించడానికి వచ్చాడు, దోచుకోవడానికి వచ్చారు, కానీ మానవత్వంతో పనిచేశాడు. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఈ జిల్లా మొత్తం ముఖ చిత్రమే మారిపోయింది. అందుకే